హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికన్నా ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రిషి చాలా కంగారుగా పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఇంట్లోకి వస్తాడు అప్పటికే జగతి మహేంద్ర ఇక గౌతమ్ ధరణి వాళ్ళందరూ హాల్లోనే ఉంటారు ఇక రిషి డాడ్ పెద్దమ్మ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే ధరణి ఇప్పుడే బెడ్రూమ్లోకి వెళ్ళారని అంటుంది రిషి ఇక పరిగెత్తుకుంటూ పెద్దమ్మ అని దేవయని గదిలోకి వెళ్తాడు ఇక దేవయని కావాలని చెప్పి రిషి రావడం చూసి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అలాగే పాయిజన్ వాటిని పక్కన టేబుల్ పైన పెట్టుకొని ఉంటుంది ఇక రిషి పెద్దమ్మ లేవండి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు అంతలో ఇక దేవయాని తన ప్లాన్ ప్రకారం ఇక మొదలుపెడుతుంది ఇక రిషి ముందు రిషి నాన్న రిషి వచ్చావా నిన్ను చూడకుండానే ఎక్కడ చచ్చిపోతానో నేను అనుకున్నానని దేవయాని ఏడుస్తూ ఉంటే పెద్దమ్మ అసలు మీకేం జరిగింది పదండి హాస్పిటల్కి వెళ్దామని అంటాడు ఇక దేవయాని మనసుకి జబ్బు చేస్తే డాక్టర్ ఎలా నయం చేయగలడు అయినా నా బాధ మనసుకి అని చెప్పి అంటుంది కా షి అసలు ఏం జరిగింది పెద్దమ్మ ఎందుకు మీరు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అటుపక్క జగతి మహేంద్ర వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటే ఇక వస్తారా ఏం జరిగింది మేడం దేవయాని గారికి అని అంటూ ఉంటుంది ఇక జగతి ఏం చెప్పమంటా వస్తారా అని చెప్పి ఏంటి మహేంద్ర ఇప్పుడు అక్కయ్య ఏం ప్లాన్ వేసి రిషిని ఏం మారుస్తుందో ఏమో నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటుంటే ఇక మహేంద్ర ఏం జరగదులే నువ్వేం బాధపడకని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు అంతలో ఇక అటుపక్క దేవయాని రిషితో నాన్న ఏం జరిగింది అంటే ఆ సాక్షి ఈరోజు ఇంటికి వచ్చి నాన్న గొడవ చేసింది అలాగే తనను పెళ్లి చేసుకోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంది నేను తనని ఎంతగానో నమ్మాను తను నీకు సరైన జోడీ అనుకున్నాను కానీ ఈరోజు సాక్షి అన్న మాటలు విన్నాక నాకు చాలా బాధ కలుగుతుంది తను ఏం చెప్పిందో తెలుసా నువ్వు కనుక తనని పెళ్లి చేసుకోకపోతే మన నట్టింట్లో సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది అలాగే చనిపోతూ మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పేర్లు రాసి చనిపోతుందంట అని చెప్పి అంటుంది దాంతో రిషికి చాలా కోపం ఆ సాక్షి ఇంత పని చేసిందా ఆ సాక్షి సంగతి నేను తెలుస్తాను పెద్దమ్మ మీరేం టెన్షన్ పడకండి అని అంటుంటే ఇక దేవయని ఆ సాక్షినిక మనం ఏం చేయలేము ఎందుకంటే తను చెప్పినట్టుగా నీకు సాక్షికి ఎంగేజ్మెంట్ జరిగింది కదా ఇప్పుడు తను ఆ ప్రూఫ్స్తోనే అందరినీ నమ్మిస్తుంది అలాగే నువ్వు పెళ్లి చేసుకోకపోతే చేస్తానని అంటుంది ఒక ఆడపిల్ల ఉసురు మన ఇంటిది మన ఇంటికి మంచిది కాదు రిషి సాక్షి చెప్పినట్టుగా నువ్వు సాక్షిని పెళ్ళి చేసుకో అని చెప్పి అంటుంది ఇక రిషి ఏం మాట్లాడుతున్నారు పెద్దమ్మ సాక్షిని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా నేను తన విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానని అంటాడు ఇక దేవే అని ఒకవేళ నువ్వు సాక్షిని పెళ్ళి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను రిషి కావాలంటే చూడు పాయిజన్ బాటిల్ కూడా అక్కడ రెడీగా ఉంది అని చెప్పి అంటుంది ఇక రిషి ఏంటి పెద్దమ్మ ఇలా చేస్తున్నారని అడిగితే అవును రిషి ఒక ఆడపిల్ల మన నట్టింట్లో చచ్చిపోయి మన పేర్లు రాస్తానని అంటుంటే నేను ఆ మాటలన్నీ వింటూ భరించలేను అలాగే తను రేపటి రోజున తను ఏదన్నా చేసుకుందంటే దానికి కారణం మనమే అవుతాము ఒక ఆడపిల్ల ఉసురు మన ఫ్యామిలీకి తగులుతుంది అందుకే నేను నేను చచ్చిపోతాను ఇవన్నీ నేను చూస్తూ ఉండలేనని చెప్పి రిషిని బెదిరిస్తుంది దాంతో ఇక రిషి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే దేవయాని నిన్ను చిన్నప్పటి నుంచి నేను ఎంతో ప్రేమగా పెంచాను అలాగే నీ ఇష్ట ఇష్టాలు ఏంటో నువ్వు ఎవరితో హ్యాపీగా ఉంటావో నాకు తెలుసు ఇప్పుడు ఇలా చేసినా సాక్షి నీ మీద ప్రేమతోనే చేస్తుందని నాకు అనిపిస్తుంది నేను చెప్పినట్టు సాక్షిని పెళ్ళి చేసుకో రిషి నీ లైఫ్ చాలా బాగుంటుంది ఇక లేకపోతే నేను ఈ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరిస్తుంది దాంతో రిషి ఇక అయినా నేను పెద్దమ్మ నేను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నాను నేను ఎలాగో వస్తారని ప్రేమించాను తను నన్ను ప్రేమించట్లేదని ఇందాక తన మాటల్లో కూడా కన్ఫామ్ అయిపోయింది అలాంటప్పుడు నా సంతోషం గురించి కాకపోయినా కనీసం పెద్దమ్మ సంతోషం కోసమైనా నేను సాక్షిని పెళ్ళి చేసుకోవాలి అని ఆలోచించుకుంటూ ఉండగా ఇక దేవయాన్ని నాకు మాట ఇవ్వు రిషి అని అడుగుతూ ఉంటుంది ఇక రిషి ఇక దేవయాని చేతుల్లో చేవేసి పెద్దమ్మ మీరు చెప్పినట్టుగానే నేను సాక్షిని పెళ్ళి చేసుకుంటానని అంటాడు దాంతో దేవయాన్ని తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ నాకు తెలిసిన అన్న నువ్వు నా మాట వింటామని తెలుసు ఈ పెద్దమ్మ మాటని నువ్వు ఎప్పుడు తీసి పడే నేనంటే నీకు అంత ప్రేమ అని చెప్పి అంటూ ఉంటే పెద్దమ్మ సరే మీరు ఇక రెస్ట్ తీసుకోండి అని చెప్పి రిషి బయటికి వస్తాడు ఇక వీళ్ళందరూ ఏం జరిగిందా అని చూస్తూ ఉంటే మహేంద్ర ఏంటి ఏం జరిగింది రిషి అని అడుగుతుంటే నేను పెద్దమ్మకి మాట ఇచ్చాను డాడ్ సాక్షిని పెళ్ళి చేసుకుంటానని అంటాడు దాంతో అందరూ షాక్ అయ్యాలని చూస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న వస్తారకి దిమ్మ తిరిగిపోతుంది ఏంటిది రిషి సార్ ఏంటి ఇలా చేశారా అని చెప్పి ఏడుస్తూ అయితే అక్కడి నుంచి ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇక అలాగే ఇక జగతి మహేంద్ర అలానే చూస్తూ ఉంటే మహేంద్ర నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా రిషి నీకు ఇష్టం లేని సాక్షిని పెళ్ళి చేసుకొని నువ్వు ఎలా హ్యాపీగా ఉండగలవు అని అంటుంటే డాడ్ నేను నా గురించి ఆలోచించలేదు మన ఫ్యామిలీ గురించి పెద్దమ్మ గురించి ఆలోచించాను నేను ఇష్టపడింది నాకు దొరకనప్పుడు ఇక నా సంతోషం కోసం కాకపోయినా నా ఫ్యామిలీ సంతోష సంతోషం కోసం నా పెద్దమ్మ సంతోషం కోసం ఏమాత్రం చేయలేనా అయినా పెద్దమ్మ నన్ను నా తల్లి కంటే అంటే ఎక్కువగా చూసుకున్నారు చిన్నతనంలోనే నా తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోతే పెద్దమ్మ నన్ను కంటికి రెప్పలా కాపాడారు నన్ను తన కొడుకు కంటే నన్ను ఎంతో ప్రేమగా పెంచారు అలాంటి పెద్దమ్మ చేస్తానంటూ నేను నేను చూస్తూ ఊరుకోవాలా అందుకే పెద్దమ్మ కోసం సాక్షిని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చానని అంటూ ఉంటే జగతి ఇక అక్కయ్య అనుకున్నదంతా అనుకున్నంత పని చేసింది అక్కయ్య నువ్వు ఎలాంటి ప్లాన్ వేసావంటే రిషి జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు అని చెప్పి ఇక జగతి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక రిషి అక్కడి నుంచి ఆ మాట చెప్పి వెళ్ళిపోతే ఏంటి జగతి ఇదంతా అని అంటుంటే నేను చెప్పాను కదా దేవే అని అక్క ఏదో పెద్ద ప్లానే వేసిందని మహేంద్ర ఇప్పుడు ఏం చేయాలి మనమని ఇక వాళ్ళందరూ టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటారు ఇక రిషి తన గదిలోకి వెళ్ళి నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే కదా నేను తీసుకుంది కరెక్ట్ నిర్ణయమే ఎందుకంటే ఇక వస్తారా నన్ను ప్రేమించట్లేదన్నప్పుడు నేను పెద్దమ్మ సంతోషం కోసం సాక్షిని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది అని చెప్పి చాలా బాధపడుతూ అయితే ఉంటాడు రిషి ఇక వస్తారా మాత్రం అనుకున్నంత పని జరిగింది ఇదంతా నా కారణంగానే రిషి సార్ ఇందాక కూడా గిఫ్ట్ గురించి అడిగారు కనీసం అప్పుడన్నా నా మనసులోని ప్రేమని బయట పెట్టుంటే రిషి సార్ నాకు దక్కేవారు ఇక రిషి సార్ నాకు దక్కరు అలాంటప్పుడు నేను అసలు ఇక్కడ ఉండలేను రిషి సార్కి సాక్షికి పెళ్లి జరుగుతుంది నేను ఎటైక్ వెళ్ళిపోతాను అని చెప్పి ఇక వస్తారా బాధగా అక్కడి నుంచి అయితే ఇక వెళ్తూ తన మనసులో తను అనుకుంటూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్ అయితే ఇలా ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్